హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి మనం 2024 మార్చి 30వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి పరీక్షలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి మన క్లాసెస్ రూపంలో మన వీడియోస్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ పరంగా అలాగే జీకే పరంగా ఏ ముఖ్యమైన టాపిక్స్ ఏంటి, ఏవైతే మనకి ఎగ్జామ్లో బాగా ఇంపార్టెంటో అవన్నీ కూడా వీడియోస్ రూపంలో ఫ్రీ క్లాసెస్ యూట్యూబ్లో అందించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు క్లాసులో మనం ఆస్కార్ అవార్డులు 2024 సంబంధించి మెయిన్ హైలైట్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. క్లాసులోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాస్ట్ 15 నెలల కరెంట్ అఫైర్స్ మీకు నోట్స్ పీడిఎఫ్ రూపంలో మీకు కావాలనుకుంటే మన స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ అనేది అందుబాటులో ఉంది. లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కేవలం 100 రూపాయలకే ఈ యొక్క 15 నెలల కరెంట్ అఫైర్స్ 2023 నుంచి 2024 మార్చి వరకు ఉన్న నోట్స్ మీకు అందులో అందుబాటులో ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. క్లాసులోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క ఆస్కార్ అవార్డులు 2024 మనం చూసుకున్నట్లయితే, ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేవి ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నత అవార్డులుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ ఆస్కార్ అవార్డులు అనేవి గత సంవత్సరంలో అంటే 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గత సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి చిత్రాల్లో ఉత్తమ ఇంగ్లీష్ భాషా చిత్రాలకి ఈ యొక్క ఆస్కార్ అవార్డులు అనేవి ఆ తర్వాత ఇయర్లో అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో లేదా మార్చ్లో ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి 2023 సంబంధించి 2024 మార్చి 10న ఈ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే డాల్బీ థియేటర్. ఎక్కడ అంటే డాల్బీ థియేటర్, అది ఎక్కడుందంటే లాస్ ఏంజల్స్లో ఉంది, అమెరికా. అయితే ఈ ఆస్కార్ అవార్డ్స్ 2024 ముఖ్య అతిథి హోస్ట్ ఎవరంటే జిమ్మీ కిమ్మెల్. ఈ యొక్క జిమ్మీ కిమ్మెల్ అనేటువంటి ఈయన 4వసారి హోస్ట్గా ఈ యొక్క ఆస్కార్ అవార్డులకి హోస్ట్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం జరిగింది 4వసారి. అయితే అత్యధిక నామినేషన్లు ఈ ఆస్కార్ అవార్డ్స్ పరంగా ఏ చిత్రాలు అత్యధిక నామినేషన్లు పొందాయి అంటే ఓపెన్ హైమర్ 13 నామినేషన్లు పొందింది, అలాగే పూర్ థింగ్స్ 11 నామినేషన్లు, అలాగే కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ 10 నామినేషన్లు, బార్బీ 8 నామినేషన్లు పొందడం జరిగింది. అయితే అత్యధిక అవార్డులు పొందిన చిత్రం ఏంటంటే 2024 ఆస్కార్ అవార్డ్స్లో అత్యధిక అవార్డులు పొందిన చిత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓపెన్ హైమర్. ఈ యొక్క ఓపెన్ హైమర్ అనేటువంటి ఈ సినిమాకి మెయిన్ ఎందుకు వచ్చింది, ఈ సినిమాలో ఉన్నటువంటి ఇతివృత్తం కథ ఏంటి అనేది మీకు నెక్స్ట్ చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అత్యధిక అవార్డులు వచ్చిన చిత్రం ఏంటంటే ఓపెన్ హైమర్. ఎన్ని అంటే 7 అవార్డులు రావడం జరిగింది. అయితే అవేంటి అనేది మనం చూసుకున్నట్లయితే బెస్ట్ పిక్చర్ 2024 మార్చి 10న అనౌన్స్ చేసినటువంటి ఆస్కార్ అవార్డ్స్, 96వ ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ పిక్చర్ ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏంటంటే ఓపెన్ హైమర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓపెన్ హైమర్ అని గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు లోపల ఏమి ఉంచుకోకుండా మొత్తం అంతా హై అంటే అంతా కూడా ఓపెన్గా చెప్పేస్తుంటారు, ఓపెన్ హైమర్ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఉత్తమ చిత్రంగా నిలిచినటువంటి ఈ చిత్రానికే ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా రావడం జరిగింది. ఎవరు అంటే క్రిస్టోఫర్ నోలన్. ఈ యొక్క క్రిస్టోఫర్ నోలన్ అనేటువంటి ఈయన ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా పనిచేశాడు. అయితే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆస్కార్ అవార్డ్స్ అనేవి అమెరికాలో ఇస్తారు కాబట్టి అమెరికాను కనిపెట్టిన వాడు క్రిస్టోఫర్ కొలంబస్ కాబట్టి క్రిస్టోఫర్ గుర్తుపెట్టేసుకోండి. అయితే ఆ క్రిస్టోఫర్ ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ ప్లేస్ గుండా వెళ్ళి అమెరికాను కనిపెట్టాడని గుర్తుపెట్టుకోండి. క్రిస్టోఫర్ నోలన్ దర్శకుడు అయితే ఆయన ఓపెన్ ప్లేస్ గుండా వెళ్ళి అమెరికాను కనిపెట్టాడు అన్నాం కాబట్టి ఓపెన్ హైమర్ అనేది ఉత్తమ చిత్రం. అయితే ఉత్తమ నటుడు ఎవరికి వచ్చిందంటే ఈ యొక్క ఓపెన్ హైమర్ చిత్రంలో నటించినటువంటి సిలియన్ మర్ఫీ అనేటువంటి ఆయనకు వచ్చింది. అయితే క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొనడానికి వెళ్ళేటప్పుడు సముద్రంలో సీ లయన్లు కనబడ్డాయి. సీ లయన్ అంటే సముద్రపు సింహాలుగా పిలిచేటువంటి సీ లయన్లు కనబడ్డాయి. సీ లయన్ అంటే సిలియన్ అని గుర్తుపెట్టుకోండి, సిలియన్ మర్ఫీ అయిపోయింది.
బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఎవరికి వచ్చిందంటే, ఉత్తమ నటి అవార్డు ఎవరికి వచ్చిందంటే ఎమ్మా స్టోన్. ఎమ్మా స్టోన్ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సముద్రం గుండా వెళ్ళేటప్పుడు సీ లయన్లు కనబడ్డాయి అంటే సిలియన్ అనేటువంటి వాడు ఉత్తమ నటుడు. అలాగే స్టోన్ అంటే ముత్యాలు అనేవి కనబడ్డాయి, సముద్రంలో ముత్యాలు అనేవి కనబడ్డాయి కాబట్టి స్టోన్ అంటే ఎమ్మా స్టోన్. అయితే ఏ చిత్రానికి వచ్చిందంటే పూర్ థింగ్స్ అనే చిత్రానికి ఆమెకు రావడం జరిగింది. అయితే స్టోన్ లేదా ఆభరణాలు అనేవి ఎవరికి అంటే చాలా ఆనందాన్ని ఇస్తాయి అంటే పూర్ పీపుల్కి అలాంటివి దొరికితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, పూర్ థింగ్స్ అనే చిత్రము. అలాగే ఉత్తమ సహాయ నటుడు అవార్డు ఎవరికి వచ్చిందంటే రాబర్ట్ డౌనీ జూనియర్. అంటే కొలంబస్ అమెరికాని కనుగొనడానికి వెళ్ళేటప్పుడు అక్కడ చాలా ఇబ్బందులు అది ఎదుర్కొన్నాడు, అంటే ఎత్తుపల్లాలు అంటే డౌన్ కాబట్టి డౌన్ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు కాబట్టి రాబర్ట్ డౌన్ జూనియర్ అని గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఉత్తమ సహాయ నటి అంటే లాస్ట్కి అమెరికాని కనిపెట్టేశాడు కాబట్టి ఆయన విన్ అయ్యాడు, డావిన్. అలాగే ఆనందం పొందాడు జాయ్, డావిన్ జాయ్ రాండోల్ఫ్. అంటే ఆయన వెళ్ళేటప్పుడు డౌన్ అయ్యాడు అంటే ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అంటే రాబర్ట్ డౌన్ జూనియర్. అలాగే ఆయన అమెరికాని కనిపెట్టేశాడు అంటే విన్ అయ్యాడు అంటే డావిన్. ఆ తర్వాత ఆనందం పొందాడు డావిన్ జాయ్, అంతే అయిపోయింది. ఏ చిత్రానికి అంటే ది హోల్డ్ ఓవర్స్ అనే చిత్రానికి రావడం జరిగింది. అలాగే ఉత్తమ యానిమేషన్ చలనచిత్రం, యానిమేషన్ చలనచిత్రం చాలా ఇంపార్టెంట్. యానిమేషన్ చలనచిత్రం అనుభవసరికి, యానిమేటెడ్ చిత్రాలు అనుభవసరికి అబ్బాయిలు చిన్నపిల్లలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు ఏమి పనులు ఉన్నా సరే వెంటనే పారిపోతుంటారు యానిమేషన్ చిత్రాలు చూడడానికి. కాబట్టి ది బాయ్ అండ్ ది హెరాన్, హెరాన్ అంటే రన్, ది బాయ్ అంటే పిల్లాడు రన్ పరిగెట్టిపోతాడు యానిమేటెడ్ చిత్రాలు చూడడానికి. కాబట్టి ఉత్తమ యానిమేషన్ చిత్రం అనుభవసరికి ది బాయ్ అండ్ ద హెరాన్, హెరాన్ అని గుర్తుపెట్టేసుకుంటారు. అయితే దర్శకత్వం ఎవరు వహించారంటే మిజాకి హయాయో జపాన్ దేశానికి చెందినటువంటి పర్సన్ దీనికి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అమెరికన్ ఫిక్షన్ అనే చిత్రానికి వచ్చింది. అలాగే ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే దేనికి వచ్చిందంటే అనాటమీ ఆఫ్ ఫాల్ అనే చిత్రానికి వచ్చింది. అలాగే ఉత్తమ సినిమాటోగ్రఫీ అనేది ఎవరికి వచ్చిందంటే హోయ్ తే వాన్ అనేటువంటి పర్సన్కి రావడం జరిగింది, ఓపెన్ హైమర్ సినిమాకి. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరికి వచ్చిందంటే పూర్ థింగ్ సినిమాకు గాను హోలీ వాడింగ్టన్ అనే పర్సన్కి రావడం జరిగింది, హోలీ వాడింగ్టన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తమ యానిమేషన్ చిత్రము ఇంపార్టెంటే, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కూడా ఇంపార్టెంటే. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ఎవరికి వచ్చిందంటే 20 డేస్ ఇన్ మరియపోల్ అనేటువంటి చిత్రానికి వచ్చింది, ఉక్రెయిన్ దేశానికి చెందిన చిత్రము. అయితే దాని దర్శకుడు ఎవరంటే మిస్టిస్లావ్ చెర్నోవ్. అయితే ఇక్కడ ఏమి లేదు, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అనుభవసరికి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 20 రోజులు ఈ యొక్క ఉక్రెయిన్ దేశానికి చెందిన జర్నలిస్టులు అది ఏ విధమైన ఇబ్బందులు పడ్డారని చెప్పేసి ఈ యొక్క 20 డేస్ ఇన్ మరియపోల్, మరియపోల్ అనేది ఉక్రెయిన్లో ఉంది కాబట్టి ఆ చిత్రాన్ని అక్కడ పడినటువంటి ఇబ్బందులు చిత్రంగా తీశారు, 20 డేస్ ఇన్ మరియపోల్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్. అలాగే ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అనుకోసరికి మనం ఏదైనా బండి రిపేర్ అయితే ఎక్కడికైనా ఒక షాప్కి పట్టుకెళ్ళినప్పుడు చాలా తక్కువ టైంలో అయిపోయింది, ఇంకా షార్ట్ టైంలో అయిపోతుంది, షార్ట్ టైంలో రిపేర్ అయిపోద్ది అంటారు. కాబట్టి షార్ట్ ఫిల్మ్ అనుకోసరికి ఆ రిపేర్ షాప్ కూడా అందరూ కూడా అయిపోయింది అంటారు. కాబట్టి లాస్ట్ రిపేర్ షాప్ అనే చిత్రానికి వచ్చింది, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అనుకోసరికి షార్ట్ అనుకోసరికి తక్కువ టైంలో ఇంకా అయిపోయిందండి, బండి రిపేర్ అయిపోయింది అంటారు. కాబట్టి ది లాస్ట్ రిపేర్ షాప్ అనే చిత్రానికి వచ్చింది, అమెరికా దేశానికి చెందింది. దర్శకులు బెన్ ఫ్రౌడ్ఫుట్, అలాగే క్రిస్ బోవర్స్. నెక్స్ట్ ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రము, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంటర్నేషనల్ ఫారెన్ ఫిల్మ్, ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రము దేనికి వచ్చిందంటే ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిటన్ దేశానికి చెందిన ఈ చిత్రానికి ఉత్తమ విదేశీ చలన చిత్రానికి ఉత్తమ విదేశీ చలన చిత్రంగా నిలిచింది 2024లో. అయితే అది బ్రిటన్ దేశానికి చెందింది, తొలి ఈ యొక్క విదేశీ ఉత్తమ చిత్రంగా నిలిచినటువంటి తొలి బ్రిటన్ చిత్రంగా ఇది నిలిచింది. డైరెక్టర్ ఎవరంటే జోనాథన్ గ్లేజర్. సినిమా పేరు ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, ఓపెన్ హైమర్కి రావడం జరిగింది, జెన్నిఫర్ లేమ్ అనేటువంటి పర్సన్కి. అలాగే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ లుడ్విన్ గోరాన్సన్ పొందారు ఓపెన్ హైమర్ చిత్రానికి. అలాగే ఉత్తమ మేకప్ అండ్ కేశ అలంకరణకి పూర్ థింగ్స్ అనే చిత్రానికి గాను నదియా స్టాకస్
నదియా స్టాకర్స్ అలాగే మార్క్ కోలియర్, జోస్ వాట్సన్ అనేటువంటి పర్సన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఏంటంటే, గత 2023లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మనకి ట్రిపుల్ ఆర్ సినిమా నుంచి నాటు నాటు పాటకి రావడం జరిగింది. ఇప్పుడు 2024లో వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అనే చిత్రం అనే సాంగ్కి రావడం జరిగింది. బార్బీ చిత్రము పాడిన వారు బిల్లీ ఐలిస్, రాసింది ఫినియా ఓ నాఖిల్ ఫినియా ఓ కానెల్ అనేటువంటి ఆయనకి ఆయన రాయడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ఏంటంటే గాడ్జిల్లా మైనస్ వన్ అనే చిత్రము, అలాగే బెస్ట్ సౌండ్ ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి రావడం జరిగింది. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ పూర్ థింగ్స్కి రావడం జరిగింది. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్గా వార్ ఈజ్ వావర్ అనే చిత్రానికి రావడం జరిగింది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్ము ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్కి రావడం జరిగింది. అయితే మెయిన్ ఈ పైన మనం చెప్పుకున్నటువంటి ఉత్తమ విదేశీ చలన చిత్రం వరకు ఉన్నవి, అలాగే ఉత్తమ ఒరిజినల్ స్కోరు, అలాగే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అలాంటివి ఇంపార్టెంట్, కానీ మెయిన్ పై చెప్పుకున్నవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశం నుంచి పోటీ పడిన చిత్రం ఏంటంటే టు కిల్ ఏ టైగర్ అనేది పోటీ పడింది, బట్ ఓడిపోవడం జరిగింది. 2024 ఆస్కార్కి పోటీ పడినటువంటి మెయిన్ చిత్రాలు దర్శకులు మనం చూస్తే అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ అనే చిత్రాన్ని దర్శకుడు జస్టిన్ ట్రైట్, అలాగే కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్, పూర్ థింగ్స్ దర్శకులు యోర్గెస్ లాంటియోస్, అలాగే ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దర్శకుడు జొనాథన్ గ్లేజర్, ఓపెన్ హైమన్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్. 2024 96 ఆస్కార్ అవార్డుల్లో మన భారతదేశం నుంచి ఒక పర్సన్ని అక్కడ ఆస్కార్ అవార్డ్స్లో భాగంగా తలుచుకోవడం జరిగింది, స్మరించడం జరిగింది. ఆయన పేరు ఏంటంటే నితిన్ దేశాయ్, భారతీయ ఆర్ట్ డైరెక్టర్ అన్నమాట. మెయిన్ ఇప్పుడు హైలైట్ పాయింట్స్ చూద్దాం. అసలు ఉత్తమ చిత్రాలుగా నిలిచినటువంటి ఓపెన్ హైమరు, అలాగే పూర్ థింగ్స్, టు కిల్ ఏ టైగర్ ఈ చిత్రాలకు సంబంధించి అసలు ఇతివృత్తాలు, అసలు స్టోరీలు ఏంటనేది మనం చూస్తే, ఉత్తమ చిత్రంగా నిలిచిన ఓపెన్ హైమర్ చిత్రం యొక్క విశేషం ఏంటంటే అణుబాంబుని ఎవరైతే తయారు చేశారో, అణుబాంబు పితామహుడిగా పేరుగాంచినటువంటి రాబర్ట్ ఓపెన్ హైమర్ అనేటువంటి పర్సన్ యొక్క జీవిత కథనే ఓపెన్ హైమర్ చిత్రం తీశారు. కాబట్టి ఓపెన్ హైమర్ అనేది ఒక వ్యక్తి యొక్క జీవిత కథ. ఆయన ఎవరంటే అణుబాంబు పితామహుడు, అణుబాంబు సృష్టికర్త అయినటువంటి రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తీసిన చిత్రమే ఓపెన్ హైమర్. ఈ యొక్క చిత్రంలో ఆయన గురించి అసలు అణుబాంబుని ఏ విధంగా తయారు చేశాడు, ఏ విధంగా అది బరస్ట్ అవ్వడం జరిగింది, అవన్నీ కూడా తీయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క రాబర్ట్ ఓపెన్ హైమర్ ఆధారంగా తీసిన చిత్రమే ఓపెన్ హైమర్ అని మీరు గుర్తుపెట్టేసుకుంటారు. నెక్స్ట్ తొలి బ్లాక్ అండ్ వైట్ ఐమాక్స్ సినిమాగా ఇది రికార్డుకి ఎక్కింది. అలాగే ఈ సినిమాలో నటించినటువంటి ఉత్తమ నటుడు అవార్డు పొందినటువంటి సిలియన్ మర్ఫీ అనేటువంటి ఆయన, ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి తొలి ఆస్కర్ అవార్డు పొందిన ఐర్లాండ్ దేశస్థుడిగా రికార్డు నమోదు చేయడం జరిగింది. అలాగే పూర్ థింగ్స్ సినిమా గురించి మనం చూస్తే, ఈ పూర్ థింగ్స్ సినిమాలో నటించినటువంటి మనకి ఎమ్మా స్టోన్ ఉన్నారు కదా, ఎమ్మా స్టోన్ ఈమె బెల్లా బాక్స్టర్ అనే పాత్ర నటించి ఉత్తమ నటి అవార్డు పొందింది. అయితే ఈ యొక్క సినిమా యొక్క థీమ్ కథ ఏంటంటే, చనిపోయిన ఓ యువతి తన మరణ అనంతరం ఒక శాస్త్రవేత్త ద్వారా ఎలాగా తిరిగి ప్రాణం పోసుకుంటుందో తెలిపే చిత్రం అన్నమాట. చనిపోయిన తర్వాత ఒక యువతి ఒక శాస్త్రవేత్త ద్వారా తిరిగి ఎలా ప్రాణం పోసుకుంటుందో ఈ యొక్క చిత్రం ద్వారా చూపించడం జరిగింది. ఈ చిత్రంలో నటించిన ఎమ్మా స్టోన్కి ఉత్తమ నటి అవార్డు రావడం జరిగింది. అయితే ఈ యొక్క ఎమ్మా స్టోన్ బెల్లా అనే పాత్రలో నటించారు. ఈమెకి ఆస్కార్ అవార్డు అనేది రావడం అనేది రెండోసారి, ఫస్ట్సారి లాలా ల్యాండ్ అనే చిత్రానికి గాను 2017లో వచ్చింది. అలాగే ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడిన టు కిల్ ఏ టైగర్ అనే చిత్రానికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే, ఈ చిత్రం అనేది భారతదేశంలోని జార్ఖండ్లో ఒక కుటుంబంలో ఒక వయసులో ఉన్నటువంటి కుమార్తెపై అత్యాచారం జరుగుతుంది. ఆ యొక్క కుమార్తె కోసం వారు ఏ విధంగా పోరాటం చేశారు న్యాయం కోసం అనేది ఈ సినిమాలో చెప్పడం జరిగింది. ఇది ఒక హిందీ కెనడా భాషకు సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా 2024 సంబంధించి మెయిన్ ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించినటువంటి అన్ని విశేషాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మెయిన్ ఉత్తమ చిత్రం ఏంటి అంటే, ఉత్తమ చిత్రం ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఓపెన్ హైమర్. ఈ ఓపెన్ హైమర్ అనేది అణుబాంబుని తయారు చేసినటువంటి రాబర్ట్ ఓపెన్ హైమర్ అనే వ్యక్తి యొక్క, అణుబాంబు పితామహుడు అయినటువంటి ఆ వ్యక్తి యొక్క జీవిత కథ ఆధారంగా తీశారు.
ఆ చిత్రంలో నటించినటువంటి సిలియన్ మర్ఫీ అనేటువంటి ఆయన ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు. తొలి ఐర్లాండ్ దేశస్థుడు. అలాగే ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ పొందారు పూర్ థింగ్స్ అనే చిత్రానికి గాను. అలాగే ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా, అంతర్జాతీయ విదేశీ భాషా చిత్రంగా నిలిచింది ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలాగే ఉత్తమ యానిమేషన్ చిత్రంగా, యానిమేషన్ అంటే పిల్లలకు చాలా ఇష్టం, బాలుడికి, పరిగెట్టాడు ది బాయ్ అండ్ ది హరాన్. అలాగే ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అనుభవసరికి మనం గమనించినట్లయితే డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ 20 Days in Mariupol. అలాగే ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అనుభవసరికి ద రిపేర్ షాప్ అనేది ద లాస్ట్ రిపేర్ షాప్ అనేది మనం గమనించవచ్చు. ఈ విధంగా మెయిన్ ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. నెక్స్ట్ వీడియోలో భారతరత్న అవార్డులు పొందినటువంటి 5 పర్సన్స్ కంప్లీట్ వివరాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే అన్ని కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు యూట్యూబ్లో క్లాసెస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మన స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. కరెంట్ అఫైర్స్ మొత్తం నోట్స్ మీకు PDF రూపంలో ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.